ఇది నా ల్యాప్టాప్ లెనోవో యోగా 510 మోడల్ ఇది. సో దీంట్లో నేను ఇప్పుడు హార్డ్ డిస్క్ని ఎస్ఎస్డితో రీప్లేస్ చేస్తున్నాను. అఫ్కోర్స్ దీన్ని మైగ్రేట్ చేసుకోవచ్చు, హెచ్డి నుంచి ఎస్ఎస్డికి మైగ్రేట్ చేసే ఓఎస్ని అలాగనా యూజ్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఎందుకు అంత ఆలోచన అని చెప్పేసి ఆ హార్డ్ డిస్క్ నేను బయట తీసేస్తున్నాను, కంప్లీట్గా తీసేసి దీంట్లోనే డైరెక్ట్గా ఓఎస్ ఇన్స్టాల్ చేసేసి వేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో అంటే జస్ట్ ఇది 256 GB మీద రన్ అవుతుంది, ఎందుకంటే నాకు మెయిన్ సిస్టమ్ ఉంది. సో ఇదన్నమాట నా మెయిన్ సిస్టమ్, ఇది వచ్చి i5 ప్రాసెసర్తో రన్ అవుతుంది. అంటే దీంట్లోనే నాకు అడిషనల్గా ఒక హార్డ్ డిస్క్ కావాలి కాబట్టి ఈ హార్డ్ డిస్క్ని దానికి రీప్లేస్ చేసేస్తున్నాను. ఒక ఎస్ఎస్డి మాత్రం దీనికి కనెక్ట్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అఫ్కోర్స్ నాకు డిజిటల్ లైసెన్స్ పోతుంది వాస్తవానికి, కాకపోతే నేను దాని నుంచి తీదలుచుకోలేదు, అది అలాగే ఉంటుంది. కావాలంటే దాన్ని డ్యూయల్ బూట్లో రన్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీనికి స్క్రూస్ అన్నీ తీయాలి. సో కింద గ్రౌండ్ కొంచెం చెక్క కాబట్టి నేను ఆ ప్లేస్లో నేను స్లీవ్ అనేది ఏర్పాటు చేస్తాను. దీనికి ప్రతి ఒక్క పార్ట్లోనూ ఈ విధంగా స్క్రూస్ ఉంటాయి, 1, 2, 3, 4 తర్వాత 5, 6, 7, 8 స్క్రూస్ ఉంటాయి. ఆ తర్వాత ఒక ప్యాటర్న్గా ఈ లేయర్లో టూల్ యూస్ చేసి దీన్ని పైకి లిఫ్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇదన్నమాట టోటల్గా, ఇది లిఫ్ట్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంది. మొత్తం ఈ బ్యాక్ కేస్ మొత్తం తీసేశాక మళ్ళీ చూపిస్తాను. సో దీనికోసం నేను యూస్ చేసే టూల్ కిట్ వచ్చి టైజుమ్, ఇది టిజుమ్ అంటారో టైజుమ్ అంటారో నాకు తెలియదు, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. సో ఈ టూల్ కిట్ని యూస్ చేస్తున్నాను. ఇది 700 అలా కొన్నాను, దీంట్లో 64 పీసెస్ దాకా ఉంటాయనుకుంటాను టోటల్. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఛానల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా మనకు టూల్స్ అయితే వస్తాయి. సో దీన్ని మనం దీనికి అరేంజ్ చేసుకుంటాము. సో అండ్ ఇక్కడ మనకు ఈ విధంగా రొటేటింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది తీసేటప్పుడు. ఓకే, సో స్క్రూస్ మొత్తం తీసేయడం జరిగింది. ఒక 2 ఇవి వచ్చాయి, మిగిలినవన్నీ ఇవి వచ్చాయి అన్నమాట. సో ఎక్కడి నుంచి ఏ స్క్రూ తీసామనేది మనకు కొంచెం గుర్తుండాలన్నమాట. ఈ 2 వచ్చి నేను ఇక్కడ ఇక్కడ మాత్రమే ఆ పెద్ద స్క్రూలు తీసాను, మిగిలినవన్నీ చిన్న స్క్రూలు అన్నమాట. మీకు ఒక బిట్ కనిపిస్తుంది కదా, సో ఈ బిట్లో నుంచి మనం చాలా జాగ్రత్తగా ఐటమ్ని సో టూల్ని యూజ్ చేసి దీన్ని మనం పైకి లిఫ్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇదన్నమాట, సో నానా కష్టాలు పడి దీన్ని తీయడం జరిగింది. ఎందుకంటే కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే బయట ల్యాప్టాప్స్ ఏదైనా రిపేర్ చేసేటప్పుడు ఇది తీయడం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఈ విధంగా లిటిల్ బిట్ స్క్రాచెస్ అనేటివి పడతాయి. సో ఈ స్క్రాచెస్కి మీరు ఓకేనా అని వాళ్ళకి చెప్పిన తర్వాత మాత్రమే దీన్ని తీయడం మంచిది. ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా ఎంత ప్రొఫెషనల్ అయినా కానీ లిటిల్ బిట్ స్క్రాచ్ లేకుండా తీయడం అనేది చాలా కష్టం. ఒక్కొక్కసారి ఇలాంటి లొకేషన్స్లో మరీ చిన్ని సైట్స్ ఉంటాయన్నమాట, ఇవి విరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆ విధంగా గమ్తో అంటుకుపోయి ఉంటుంది. సో ఒక్కొక్కసారి అవి బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పటికి చాలా జాగ్రత్తగానే తీస్తాము, అయినా కానీ ఒక్కొక్కసారి ఒక చిన్న చిన్న డెంట్స్ పడ్డము, డెంట్స్ పడకపోయినా స్క్రాచెస్ అయితే ఖచ్చితంగా పడతాయన్నమాట. సో దీన్ని సైడ్ పెట్టేస్తున్నాను. ఇక ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి ఫ్యాన్ అన్నమాట, ల్యాప్టాప్ కూలింగ్ ఫ్యాన్ ఇది. సో ఈ సైడ్ వచ్చి కెల్సింగ్టన్ లాక్ ఒకటి, యూఎస్బి ఒకటి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ వచ్చి ఒక ఆర్జే 45 కేబుల్ ఒకటి, ఆ తర్వాత యూఎస్బి కేబుల్స్, హెచ్డిఎంఐ పోర్టు, సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక ఇది వచ్చి బ్యాటరీ అండ్ ఇది వచ్చి ర్యామ్ సెక్షను. లాస్ట్ టైం ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ర్యామ్ చేంజ్ చేశాను, ఇది కొన్నప్పుడు 4 GBతో వచ్చింది, దీన్ని 8 GBతో రీప్లేస్ చేశాను. ఆ తర్వాత ఇది 512 HDD అన్నమాట. సో ఈ ప్లేస్లో నేను ఇంటిస్పోర్ట్ సంబంధించిన ఒక ఎస్ఎస్డి అయితే అరేంజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చి 256 GB ఎస్ఎస్డి అన్నమాట. ఆల్రెడీ 256 GB ఎస్ఎస్డి నేను i5 ప్రాసెసర్ ఉండే నా పీసీకి నేను అరేంజ్ చేయడం జరిగింది. సో కొంచెం స్పీడ్గా ఉండాలి అంటే ఇప్పుడు కూడా హార్డ్ డిస్ప్లేస్లో ఎస్ఎస్డి పెట్టుకోవడం మంచిది. సో ఓఎస్ అనేది మైగ్రేట్ చేయకుండా జస్ట్ ఓఎస్ అనేది రీఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఇదన్నమాట ఓవరాల్గా ప్రోడక్ట్. సో దీన్ని నేను సెట్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ హార్డ్ డిస్క్ ప్యానల్ తీయడానికి ఒక మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని కొంచెం ఈ స్పీకర్ని పైకి ఇలా లిఫ్ట్ చేసి ఇక్కడ ఒక స్క్రూ, తర్వాత ఇక్కడ ఒక స్క్రూ, ఆ తర్వాత ఇక్కడ ఒక స్క్రూ ఇలా పెట్టి సో ఈ ప్యానల్ని మొత్తం తీసేయాల్సి వచ్చింది.
దీనికోసంగా బ్యాటరీ దగ్గర కూడా ఒక రెండు స్క్రూలు పెట్టుంటాడు. ఈ రెండు స్క్రూలు కూడా తీసి బ్యాటరీ కొంచెం లిఫ్ట్ చేసి అక్కడ జాయింట్ దగ్గర తీయాల్సి వచ్చిందన్నమాట. సో ఇంత రిస్క్ ఉంటుంది హార్డ్ డిస్క్ తీసేటప్పుడు. సో కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వడం మంచిది, లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ వారంటీ అయితే ఎటు తిరిగిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు చిన్న చిన్న లేబుల్స్ ఇస్తాడు. ఈ లేబుల్ ఎప్పుడైతే తీసేస్తామో వాళ్ళకి అర్థమైపోతుందన్నమాట వీళ్ళు హార్డ్ డిస్క్ చేంజ్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పేసి. అండ్ వారంటీ పీరియడ్లో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయొద్దు, వారంటీ అయిపోయిన తర్వాత దెన్ యువర్ విష్ అనమాట. ఇది 1 TB హార్డ్ డిస్క్, నేను అది కూడా మర్చిపోయాను, చాలా కాలం నుంచి వాడుతున్నానే కానీ ఇది ఎంత హార్డ్ డిస్క్ అనేది కూడా నాకు తెలియదు. 512 GB అనుకుంటున్నాను నేను. సో అంటే మా పరిస్థితులు అలా ఉంటాయి, హార్డ్ డిస్కులు చూసి. సో ఈ అసెంబ్లింగ్స్ అవన్నీ చేసి ఎట్లా ఉంటుందంటే, సో ఇందులో ఏ హార్డ్ డిస్క్ ఉందో కూడా పెద్దగా ఐడియా అయితే ఉండదు. సో ఇది 1 TB హార్డ్ డిస్క్ అనమాట. సో నేను దీన్ని ఇక్కడ తీసేసి నా సిస్టమ్కి సెకండరీ హార్డ్ డిస్క్ లాగా పెడతానమాట. సో ఇప్పుడు దీన్ని తీసేస్తాను. హార్డ్ డిస్క్ తీసేటప్పుడు కూడా ఇక్కడ సో ఈ విధంగా స్క్రూ డ్రైవర్ పెట్టి ఇటు కొంచెం అటు కొంచెం ఇలా లాగుతూ వచ్చామంటే నీట్గా హార్డ్ డిస్క్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఇరిగిపోయే అవకాశం ఉంది. అంటే ఇట్లాంటి పార్ట్స్ ఉంటాయి కదా, సో ఇవి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఆ హార్డ్ డిస్క్ ప్లేస్లో ఇప్పుడు నేను ఈ SSD'ని 256 GB SSD'ని రీప్లేస్ చేస్తున్నాను. సో ఫిట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్యానెల్ అనేది సెట్ చేసేయాలి. ఓకే, సో ఇది వాడిచ్చిన 1 TB హార్డ్ డిస్క్ అనమాట, వెస్ట్రన్ డిజిటల్. సో నిజం చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్ వన్ను, ఈ రోజుకి ఎటువంటి ఇష్యూ లేదు. కాకపోతే నాకు స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంది, అందుకని నేను SSD'కి మారిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ ఇది 4 GB 8 GB కన్వర్ట్ చేశాను అండ్ ఇక్కడ SSD అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కూడా అంతా కరెక్ట్గా మనం స్క్రూస్తో ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క స్క్రూ మాత్రం నేను ఇవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ తీయాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాటరీ కనెక్షన్స్ కూడా తీయాల్సి వస్తుంది. సో అందువల్ల ఈ స్క్రూ నేను ఇవ్వలేదు. ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ ఒక స్క్రూ ఆల్రెడీ ఉంది అండ్ ఇటు సైడ్ ఈ స్క్రూ ఇక్కడ ఒక స్క్రూ, అట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇట్లాగ మనకు కొన్ని చిన్న చిన్న డెంట్స్, స్క్రాచెస్, లైట్ స్క్రాచెస్ ఎంత, ఒకసారి అయితే నేను ఏకంగా సర్వీస్ సెంటర్కే ఇచ్చాను. సర్వీస్ సెంటర్లో మెయిన్ ఉంటుంది కదా, సో అక్కడే ఒక గీత పడింది. అక్కడ అసలు గీత ఎలా పడిందో నాకైతే అర్థం కాలేదు. కాకపోతే మనం ఏం చేయలేము. సర్వీస్ సెంటర్లో స్టార్టింగ్లో ఇచ్చానమాట, ఎందుకంటే వారంటీ పీరియడ్లో ఉన్నప్పుడు ఇచ్చాను, చిన్న ఇష్యూ వచ్చి. సో ఆ టైం వాళ్ళు కొంచెం అట్లా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత నుంచి ఎందుకైనా మంచిదో నాకు నేను రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో తిరిగి మనం ఓపెన్ చేసేస్తాం కాబట్టి ఏమన్నా క్లీనింగ్ ఏమన్నా ఉంటే చేసేస్తాం. ఐపీ సొల్యూషన్ కానీ, సో అట్లా మీకు కొంచెం క్లారిటీ ఉంటే ఐపీ సొల్యూషన్ కూడా ఇచ్చుకోవచ్చు. నాకు బ్యాటరీ కదిలించాలంటేనే భయం నాకు. సో ఒక చిన్న డెంట్ పడ్డా ఏదైనా కానీ బ్యాటరీ అనేది చాలా ప్రాబ్లం ఇస్తుంది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాను. సో బ్యాటరీ విషయంలో అండ్ ఎటు తిరిగి ఓపెన్ చేస్తాం కాబట్టి క్లీన్ చేసేస్తాము. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఫిట్ చేసేస్తాం. ఫైనల్గా మనం హార్డ్ డిస్క్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది విత్ SSD. అండ్ సో ఇక OS ఇన్స్టాల్ చేయడం ఇలాంటివన్నీ ఫర్దర్ ప్రొసీడింగ్స్. అండ్ సో ఇక్కడ నేను పెన్ డ్రైవ్తో ఇన్స్టాల్ చేస్తున్నాను Windows 10. సో ఇదన్నమాట ఓవరాల్గా మనకు సిస్టమ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చూపించడం వరకే. సో SSD'తో అంటే HD రీప్లేస్ చేసి SSD అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది.